కీలక పనులకు నిధులు నామమాత్రమే, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడికక్కడే, ఆదాయం తెచ్చే ఆస్తుల సృష్టికి వెచ్చిస్తున్నది 10%, అందులోనూ కొంతే ఖర్చు. ఇక రాబడులు పెరిగేదేలా, అభివృద్ధికి నిధులేలా? 100,00,000,000 ఖర్చుతో 7,630 కోట్లే అభివృద్ధి పనులకు. రాష్ట్ర ప్రభుత్వం గత 4 ఏళ్లలో ఏటా సగటు 100,00,000,000 ఖర్చు చేసింది అనుకుంటే అందులో కేవలం 7,630 కోట్లు అభివృద్ధి పనులకి ఖర్చు చేస్తుందని గణాంకాలు చెప్తున్నాయి. ఏదైతే రోజువారీ విష ప్రచారంలో భాగం. అభివృద్ధి అంటే ఏంటి అది తెలియదు ఎవరికి కూడా. అభివృద్ధి అంటే ఏంటి? పబ్లిక్ సఫిషియెంట్గా ఉండటం అంతే కదా. పబ్లిక్ కావాల్సినటువంటి విద్య, ఆ విద్యకి స్కూళ్ళు నాడు నేడు కింద బాగు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తే వీళ్ళ దృష్టిలో అది సంక్షేమం అంతేగాని అది అభివృద్ధికి సంబంధించిన కొలమానం కాదు. అలాగే మహిళలకి ఒక 10,000 15,000 ఇచ్చి వ్యాపారం పెట్టుకోమంటే, వాళ్ళకు చిన్న షాప్ పెట్టుకుంటే అది అభివృద్ధి కాదు, సంక్షేమం వీళ్ళ దృష్టిలో. సంక్షేమం అంటే ఏది తిండి లేనటువంటి వాళ్ళకి తిండి పెట్టడం సంక్షేమం అంటారు. కానీ తిండి సంపాదించుకోగలిగి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు 18,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా చూడండి, ఎవ్వడూ చెప్పక్కర్లేదు. మన ఒక లేబర్ ఏరియాల్లో చూసుకున్నా, లేదా ఈ రోడ్ల మీదన ఈట్ స్ట్రీట్ లాగా తయారైన బళ్ళు వీటిలో చూసుకున్నా, వాళ్ళందరిలో మ్యాక్సిమం 100కి 70-80 మంది ఈవేళ ఈ రోజువారీ అప్పులు చాలా వరకు తగ్గినాయి, ఆగిపోయినాయి అని చెప్పండి. తగ్గినాయి ఎందుకు? ఒక లంసమ్ అమౌంట్, లేదా ఈ అమౌంట్ను చూసుకుని తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, నెంబర్ వన్. రెండవది, వ్యాపారాలు పెరిగినాయి అంటే వాళ్ళకు ఒక ఉపాధి దొరికింది అక్కడ. దాన్ని వీళ్ళు అభివృద్ధి కింద చూడరు. అభివృద్ధి అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగితే అభివృద్ధి అన్నటువంటిది ఈనాడు జ్యోతిల లక్షణం. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగితే ఎవరికి అభివృద్ధి? రియల్ ఎస్టేట్ వ్యాపారికి అభివృద్ధి. కానీ మధ్యతరగతికి నష్టం, పేదలకు నష్టం. ఎందుకని? ఇంతకుముందు ఈ ఆ అభివృద్ధి నమూనాను తీసుకునే కదా, బెజవాడ గుంటూరు ఈ ప్రాంతాల్లో విపరీతంగా పెంచేశారు రేట్లు. దాని పర్యవసానం ఏంటి? ఇక్కడికి ఎవడు ఇండస్ట్రీ పెట్టడానికి రాడు, ఇవాళ కాదు తరతరాలుగా. ఈ రెండు ప్రాంతాలకి దరిద్రం ఏంటంటే ఇండస్ట్రీలు పెట్టడానికి రారు. ఎందుకు? అంతంత డబ్బులు పెట్టి భూమి ఎందుకు కొనుక్కోవాలా? 1 కోటి రూపాయలు ఇండస్ట్రీకి అయ్యే ఖర్చు అయితే 10 కోట్ల రూపాయలు పెట్టి భూమి ఎక్కడ కొంటాడు? అది సమస్య. రెండవది, ఇళ్ళ అద్దెలు పెరిగిపోతే, ఇళ్ళ స్థలం రేటు పెరిగిందంటే అద్దెల రేట్లు పెరుగుతాయి కదా, ఆటోమేటిక్గా ఏమైపోతుంది అక్కడ? దాని వలన అభివృద్ధి అడుగొట్టుతుంది. కానీ లాభపడేటువంటి వాళ్ళు ఎవరు? వ్యాపారస్తుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, రియల్ ఎస్టేట్ బ్రోకర్. దాన్నే అభివృద్ధిగా అలవాటైపోయినటువంటి ఈనాడు జ్యోతులకి నిజమైనటువంటి అభివృద్ధి అన్న కాన్సెప్ట్ని పక్కదోవ పట్టిస్తూ వక్రీకరిస్తూ ఇట్లాంటి నిత్య విషం చెమ్మడం అనేది సాగుతూనే ఉంది, సాగుతూనే ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో కూడా. అంగీకరించక తప్పదు వాళ్ళ మనస్తత్వాన్ని. ఇవ్వదా